श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। भक्ति गीतांजलि यूट्यूब चैनल వీక్షిస్తున్న వారందరికీ కూడా రాగవాణి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. రాగవాణిలో ఇంతకుముందు మనం వీడియోలో రేవతి రాగం కోసం తెలుసుకున్నాం. అలాగే అన్ని రాగాలు తెలుసుకోవటం కంటే ముందు రాగాలలో గ్రహభేదం అనే మాట ఒకటి ఉపయోగిస్తారు. గ్రహభేదం అంటే ఏంటి? ఆ గ్రహభేదంలో అవి ఎలా మనం గ్రహిస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మోహన రాగాన్ని తీసుకుందాం. మోహన రాగం అనేది చాలా అద్భుతమైన రాగం. ఇది ఔడవ ఔడవ రాగం. ఔడవ ఔడవం అంటే స్వరాలు ఆరోహణంలో 5 స్వరాలు వస్తాయి, అలాగే అవరోహణంలో కూడా 5 స్వరాలు వస్తాయి. 5 స్వరాలు వస్తే 5 5 వస్తే దాన్ని ఔడవ ఔడవ రాగం అంటారన్నమాట. ఈ ఔడవ ఔడవ రాగంలో మోహన రాగంతో పాటు మోహన రాగం స్టెప్స్ మీదే మరో 4 రాగాలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ 5 రాగాలు ఒకే స్టెప్స్ మీద వస్తాయి. మనం కీబోర్డ్ ఆర్టిస్టులు అందరం కూడాని అదే స్వరాలు అంటే ఆ స్టెప్స్ మీద వస్తున్నాయి కాబట్టి అది మోహన రాగం అని మిగతా 5 రాగాలని ఆ విధంగా అనుకోకుండా ఉండటం కోసం అసలు గ్రహభేదం అంటే ఏంటి, ఆ గ్రహభేదంలో వచ్చే రాగాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మోహన రాగం తలుగు స్వరాలు ఏంటో ఒకసారి చూద్దాం. సా సరిగా ఇది మోహన రాగం. మోహన రాగంలో మనకి ఏ స్టెప్స్ పడ్డాయో ఒకసారి చూద్దాం. వరుసగా ఈ 3 స్టెప్స్ 1 2 3 సరిగా, అలాగే పద పక్కపక్కనే సదాపగరిసా. ఇది మోహన రాగం. ఈ మోహన రాగంలోని ఈ స్వరాలని గ్రహభేదం చేయడం అంటే గ్రహించడంలో తేడా చూపించడం అంట, గ్రహించడంలో మార్పు చూపించడం. అదేంటంటే ఇప్పుడు రీ ఉంది. రీ గ ప ద స రీ రీ స ద ప గ రీ. ఈ రీ నుండి 5 స్వరాలు అంటే షడ్యంతో కలిపి మళ్ళీ రిషభంతో కలిపి 6 స్వరాలు మనం ముందు వెనక్కి వేసుకెళ్ళాం కదా, అవే స్వరాల మీద అంటే మోహన రాగం స్టెప్స్ మీదే మనం వేసుకుని వెళ్ళాం. ఈ రీని ఇప్పుడు సా అనుకుని మనం చేస్తే ఇది మధ్యమావతి రాగం అయిందనమాట. అంటే మోహన రాగంలోనే రీని తీసుకొని ఆ రీని సా అనుకొని మనం అక్కడ నుండి ఆ మోహన రాగం తాలూకు స్టెప్స్తోనే సరిమరిసా అనేస్తే అది మధ్యమావతి రాగం అయిందనమాట. ఇప్పుడు గాంధారాన్ని షడ్యమంగా తీసుకోవటం అంటే అవే స్వరాలు మోహన రాగం స్వరాలు గ గ ప ద స రి గ గ ఈ గాలో గాని సాగా మనం తీసుకున్నాం అనుకోండి.
విధంగా హిందోళ రాగం వస్తుందన్నమాట. స స గ మ ద ని స రి ర మ గ స చూసారా గ్రహభేదంలో అవే మోహన రాగం తాలూకు స్టెప్సే. కానీ గాంధారం దగ్గర నుండి గాంధారాన్ని షడ్యం అనుకుని మనం అక్కడ నుండి స్వరాలు వేస్తే అది హిందోళ రాగం అవుతుందన్నమాట. ఇప్పుడు పాన తీసుకున్నాం. సరిగప్ప పద సరిగప్ప ఈ పాన చేసు సా అని చేసుకుంటే సరి మా పద ఇది శుద్ధ సావేరి రాగం అవుతుంది. బృందావన మది అందరిది ఈ విధంగా శుద్ధ సావేరి రాగం అవుతుంది. ఇది శుద్ధ సావేరి. ఇప్పుడు దైవతాన్ని గ్రహిస్తే దైవతాన్ని మనం షడ్యమంగా చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇది ఉదయ రవిచంద్రిక లేక శుద్ధ ధన్యాసి రాగం అన్నమాట. ఈ విధంగా మనకి ఒకే స్టెప్స్ మీద ఐదు రాగాలు, ఐదు కూడా ప్రముఖమైన రాగాలు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఐదు రాగాలు కూడా చాలా ప్రముఖమైన రాగాలు, చాలా ఎక్కువగా సినీ సంగీతంలో కానీ అలాగే భక్తి సంగీతంలో కానీ లలిత సంగీతంలో కానీ చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్న రాగాలు అన్నమాట ఇవి. ఈ విధంగా ఇన్ని రాగాలు ఒకే స్టెప్స్ మీద మనకు వస్తుంటాయి కాబట్టి జనరల్గానే మనం ఈ రాగాల కోసం ఈ స్టెప్స్లో ఉన్న వాటిని గమనించడం అనేది కష్టం అవుతుంది. రాగ ఛాయలు బాగా తెలిస్తే కానీ పలానా రాగం అని చెప్పలేము. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. సంగీతంలో గ్రహభేదం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం అందరికీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుందన్నమాట. ఒకసారి చూద్దాం. సరిగా పద సాదా పగరి సా ఇది మోహన. అలాగే సరి మా పని సాని పమరి సా మధ్యమావతి రాగం. అలాగే సగ మదని సాని దమగ సా ఇది హిందోళ రాగం. అలాగే సరి మా పద సాదా పమరి సా శుద్ధ సావేరి రాగం. అలాగే సగ ఇది ఉదయ రవిచంద్రిక లేక శుద్ధ ధన్యాసి రాగం. ఈ ఐదు రాగాలు గ్రహభేదం చేయటం ద్వారా ఒకే స్టెప్స్ మీద వచ్చిన రాగాలు. జై శ్రీమన్నారాయణ. ఈ సంగీతం క్లాసులు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాసులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా చూడండి. ధన్యవాదములు.